బ్రో అల్లు అర్జున్ పుష్ప 1 చూసారు, పుష్ప 2 ఏ రేంజ్ లో ఉండబోతుందంటో ఈసారి? బ్లాక్ బస్టర్ అన్న, 100 కోట్లు పక్క. ఎందుకంత నమ్మకం? అంటే పుష్ప 1 చూసాం కదా, క్రేజ్ మామూలుగా లేదు. పుష్ప 2 మాత్రం వేరే లెవెల్. పుష్ప 1 అనేది నీకు నచ్చిన హైలైట్ సీన్ ఏంటి అని చెప్తావు? హైలైట్ అంటే క్యారెక్టర్ చేసిన వాడి వాడు చేసే విధానం కానీ, వాడి డ్రెస్సింగ్ స్టైల్ కానీ, డైలాగ్స్ కానీ బాగున్నాయి. మరి పుష్ప 2 కూడా మీకు అరేంజ్ లోనే ఉండిద్ది అంటావా? దాన్ని మించి ఉంటుంది అన్న, 100%. ఓకే, మరి మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ మూవీ కూడా ఒకటి వచ్చేస్తుంది. ఆహా, అదంతా అంటే అది ఉంది కానీ అంత హైప్ లేదు కానీ దానికి. రామ్ చరణ్ అంత హైప్ లేదా? అంత లేదన్నా. గేమ్ చేంజర్ మూవీ బాగుంటుంది అంటున్నారు కదా, అంటే దాని గురించి అయితే తెలియదు కానీ పుష్ప 2 అంటే వేరే లెవెల్, తగ్గేదే లే. రామ్ చరణ్ కాంపిటీషన్ కంటే పుష్ప 2కే ఎక్కువ ఉండిద్ది అంట. ఆ మార్కెట్ కానీ బయట అట్లే ఉంది కానీ, ఆర్ సైడ్ కానీ. మరి పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నట్టు ఏమైనా ఇబ్బంది ఉండిద్ది అంటారా? ఏదన్నా పుష్ప 2 పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారు కదా, ఫ్యాన్స్ అందరూ అప్సెట్ అవుతున్నారు అంటున్నా, నిజమేనా? ఆ నిజమే, కానీ ఇప్పుడైతే పోస్ట్పోన్ అవ్వదన్నా. రష్మిక యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది? రష్మిక అంటే ఆమె ఉంటుంది కానీ యావరేజ్, కానీ పుష్పనే అల్లు అర్జున్ ఎంత చెప్పచ్చు, తగ్గేదేలే. ఇంకొక డైలాగ్ పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నా, అదే డైలాగ్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నా ఫైర్. ఫైర్ ఈసారి బ్రేక్ చేసి రికార్డ్ బ్రేక్ చేసిద్దంట. నా బాహుబలి రికార్డ్ బ్రేక్ చేసిద్దాం, బాహుబలి రికార్డ్ బ్రేక్ చేసి. ఎవరైనా మూవీ వచ్చింది, కలికి వచ్చింది, అన్ని క్రాస్ చేసిద్దంట. ఆ చేసిద్దాను పక్క. ఇటుపక్క చూస్తే పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ వస్తుంది, దీని మీద నీ అభిప్రాయం ఏంటి? దీని మీద అంటే ఫ్యాన్స్ అయితే ఏమో చేస్తున్నారు కానీ దానికని ఉంది, కానీ అది వరల్డ్ వైడ్గా అయితే లేదన్న. పాన్ ఇండియా అయితే లేదు. అల్లు అర్జున్ ట్రెండింగ్ ఇప్పుడు పుష్పనే. అర్జున్ బ్రో బిగ్ బాస్ లో నీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్ బ్రో. నిఖిల్ ఎందుకు? నిఖిల్ అడు బాగా అన్నిటిలో బెస్ట్ ఇస్తాడు బ్రో, 100% ఇస్తాడు, దేనికైనా ఎఫెక్ట్ పెడతాడు, అందరికన్నా ఆడే స్ట్రాంగ్. అది కాక ఆడి స్కిల్స్ బాగుంటాయి, బాగా ఆడతాడు, బ్రెయిన్ ఉంది, అన్నీ ఉన్నాయి. అది బ్రో, అందుకని నిఖిల్ అంటే. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో చాలా మంది రాబోతున్నారు అంటున్నారు, లైక్ గంగమ్మ వీళ్ళు ఉన్నారు కదా ప్రీవియస్ లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ అందరూ రాబోతున్నారు అంటున్నారు, ఎలా ఉండబోతుంది అంట ఈసారి? ఈసారి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఉండిద్ది అనుకున్నా, అన్ని సీజన్ల మీద ఇది ఫస్ట్ టైం పెట్టారు, అలాగా చూడాలి మరి ఏమైతే ఏంటో చూస్తున్నాం. మరి ఈ సీజన్ కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు, నేను కూడా అలా వెయిట్ చేస్తాను. వెయిటింగ్ వైల్డ్ కార్డ్ చూస్తున్నట్లయితే బ్రో, ప్రెసెంట్ బిగ్ బాస్ లో అంటే మిడ్ నైట్ ఎలిమినేషన్ అని అంటున్నారు కదా, అది జరుగుతున్నాయి అంటున్నారు, విష్ణు ప్రియ వీళ్ళందరూ ఉన్నారు కదా, మరి ఏమో మణికంట ఏమన్నా వెళ్తాడేమో చూడాలి. ఎందుకంటే ఈసారి ఈ వీక్ మణికంట వెళ్తారు అనుకుంటున్నా. మరి ఈ రోజు నైట్ సడన్ గా ఒకళ్ళని ఎలిమినేట్ చేస్తాను అంటున్నారు కదా, మరి అది తెలియదు బ్రో, మరి నిజమా నిజమా అబద్ధమా మరి తెలియదు. నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? సోనియా. సోనియా ఎందుకు? సోనియా అందరికన్నా సపరేట్, అది వేరేలా ఉంది బ్రో, దాన్ని అంతా చూసేది, అందుకని నాకు నచ్చింది. సోనియా ఎలిమినేట్ అవ్వడం మంచిదే, అవసరం ఉండడం మంచిదా? వెళ్ళిపోవడమే మంచిది. వెళ్ళిపోవడమే మంచిది. మరి లేడీస్ ఎవరు పాడుతున్నారు? రష్మి బ్రో. విష్ణుప్రియ. విష్ణుప్రియ రష్మి. విష్ణుప్రియ బాగా ఆడుతుందా? విష్ణుప్రియ బాగానే ఆడుతుంది. ఓకే.